సో అంటే ఇందులో సినిమాల్లోని సన్నివేశాలే కాకుండా ఆఫ్ స్క్రీన్ సన్నివేశాలు కూడా ఉంటాయి బయోపిక్. సో మరి మీకు తెలిసినప్పుడు మీరు మళ్ళీ మీ తాతగారు మూవీస్ అన్ని పెట్టుకుని హోంవర్క్ ఏం చేశారు? అంటే ఆయన ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూశాను, ఆయన పాత ఇంటర్వ్యూస్ చూశాను. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో ఏంటంటే న్యాచురల్గా యాక్ట్ చేయాలి, ఆయన క్యారికేచర్ చేయకూడదు, మరీ ఇమిటేట్ చేయకూడదు, మరీ మ్యానరిజమ్స్ ఇవన్నీ కొన్ని ఆయన స్టాండర్డ్ మ్యానరిజమ్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ కొంచెం లిమిట్లో పెట్టి కంట్రోల్డ్గా ఒక బ్యాలెన్స్డ్గా చేయాలనే దాంతో లిమిటెడ్గా హోంవర్క్ చేశాను. అంటే మరీ ఐ నెవర్ ట్రై టు ఇమిటేట్ హిమ్ ఆన్ ఎనీథింగ్, దట్ వాజ్ నెవర్, వీ నెవర్ వాంటెడ్ టు డూ దట్. జస్ట్ లైట్ టచెస్, లైట్ టచ్ క్యాజువల్ సీన్స్ ఉంటే వెరీ సటిల్. అదే ఒక చిన్న సీన్ ఆయనకి భోజనానికి వెళ్తాను, సరే ఆయన ఎందుకు ఏంటి ఇలా దీనికి వచ్చా ఉంటే అది కాదు బ్రదర్ అని ఇంకోటి చెప్పడం, బయట ఇద్దరు సిగరెట్ కాల్చుకోవడం, సో న్యాచురల్. అప్పుడు ఒక చిన్నది మాత్రం లీక్ చేసేస్తాను, ఏమిటి బ్రదర్ నువ్వు పెద్దవాళ్ళు కాల్చేది మన అగౌరవపరిచినట్టు, మన ఇది చిన్నవాళ్ళ ముందు దానికి తెలుపు వాడిని ప్రోత్సహిస్తున్నట్టు, పిల్లల ముందు అయితే వాడిని అలవాటు పడుతున్నట్టు, మరి చేతులు కాకుండా చిన్నపై ఎవరితో కాకుండా ఎక్కడ చదువుతాం, ఎవరితో చదువుతాం పెడతాను అంటే అంటాడు సముజీవులతో, నీతో చదువుతాను లేకపోతే నేను ఒక్కడే చదువుతాను అంటే అయిపోతుంది. ఆయన తండ్రిగా నాన్నగారికి అలవాటు, ఆయన రెండు పీకుడులో ఒక సిగరెట్ అయిపోయింది. ఆ రోజు షూటింగ్ అంటే సిగరెట్ కాల్చాలంటే మాత్రం ఒక 5 ప్యాకెట్లు అయిపోయింది, షార్ట్ గ్యాప్లో కూడా పట్టుకుని రెండే రెండు పీకుడు సగం అయిపోయింది, సగం మన బాయ్ మళ్ళీ వేసుకున్నాను, మళ్ళీ షార్ట్కి ఒక 2-3 షార్ట్ కొట్టేనండి. ఆయన రాయసారి ఎప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నో సెకండ్ టేక్ టేక్స్ ఇన్ దర్ లైఫ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో అట్లా సో ఫస్ట్ అసలు యాక్చువల్గా మీ పోస్టర్ రిలీజ్ అయింది సుమంత్ యాజ్ ఏఎన్ఆర్ గారు అనేది ఆ సిగరెట్ పోస్టర్ రిలీజ్ అయింది అండ్ దే వాస్ ట్రెమెండస్ రెస్పాన్స్. అబ్బా అచ్చు ఏఎన్ఆర్ గారు అలాగే ఉన్నారు రైట్? అవును ద ఒరిజినల్ పిక్చర్ పొద్దున చుట్ట రాత్రి పడుకునే ముందు చుట్ట వాయిస్ కోసం